हाय लोकेश अन्ना ना पेर फनी मद वेलुवर्रु उंडी मंडलम अन्ना ई रोजु एक्वा कल्चर लो एक्वा लैब्स गवर्नमेंट एक्वा लैब लो उंटमे बागा तक्कुवा उन्ना दांट्लो कूडा इंफ्रास्ट्रक्चर लेदु तर्वात प्राइवेट लैब्स कि वेल्ते वाळ्ळु వాళ్ళు మందుల కంపెనీలతో టైప్ అయిపోయి వాళ్ళు ఆ మందులు రాసేస్తున్నారు దాది పని చేస్తాదో పని చేయిందో అనే పరిస్థితి ఉంది దాని గురించి మీరు ఏ చర్యలు తీసుకుంటారని అడుగుతున్నా అదే విధంగా ఈ రోజు దొంగ ఎక్కువ చెరువుల్లో దొంగతనాలు విష ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి అతను దొంగ దొంగని తెలిసినా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది దాని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్క నిమిషం దొంగతనం అంటే ఏం చేస్తున్నారురా స్వామి నాకు అర్థమలా నైట్ పిల్ల సైకిల్ ఏం చేస్తున్నారు రాత్రి నైట్ చెరువు కాడ కౌంట్ లో ఉన్న చెరువులు నైట్ ఏరియట్ లాంచ్ చేసిన తర్వాత షెడ్ లో పడుకుంటే వేరే చోట నుంచి వచ్చి పట్టుపట్టి పట్టేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఈ జగన్ చిప్పగూడు తినాడు దాదాపు 11-12 చార్జ్ షీట్లు ఉన్నాయి దాంట్లో 28 420 కేసులు పెట్టారు ఈ జగన్ పైన పరుపాటున రాష్ట్ర ఖజానాకి తాళాలు ఆయనకి ఇవ్వద్దని చెప్పారు కానీ ఆయన పెట్టిన ముద్దులకి అడిగిన ఒక్క అవకాశానికి మీరందరూ పడిపోయారు అవునా అందరూ పడిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన పెద్ద సైకో ఊరూరికి ఒక పిల్ల సైకో ఓకే ఓకే అగ్రీడ్ క్షమించండి ఒక నిమిషం ఉండి నియోజకవర్గం ప్రజలకి పెద్ద సైకో గురించి బాగా తెలుసు కనుకనే ఉండి నియోజకవర్గంలో మీరు గెలిపించరా ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటున్నా నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా నేను ఒప్పుకుంటున్నా కానీ మిగతా నియోజకవర్గంలో కానీ ఒక నిమిషం మిగతా నియోజకవర్గంలో పెద్ద సైకోని నమ్మి ఓట్లేసి గెలిపించారు ఆ పెద్ద సైకో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి గ్రామానికి ఒక పిల్ల సైకోని తయారు చేస్తున్నాడు తయారు చేశాడు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉంటాయి అలాంటిది మనం పాదయాత్ర చేస్తుంటే కావాలని అంటే ఇంకొక కరెక్ట్గా కిలోమీటర్ దూరం లంచ్ బ్రేక్ కావాలని రెచ్చగొట్టే విధంగా అది పాప రాజుల గ్రామం పెద్ద గొడవలు కూడా జరగవు అలాంటిది అక్కడ ఈ పిల్ల సైకిళ్ళు వచ్చి మనని కించపరిచే విధంగా మన కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది ఎట్లాగో మన వాళ్ళు ఆమ్లెట్ వేసి పంపించారు అది డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే మనం ఈ బ్యాచ్ బాస్ ఇది ఈ బ్యాచ్ ఎదురొస్తే ఎవడో వదిలిపెట్టాం అలా ఇప్పుడు దొంగతనాలే జరిగే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం బాబు గారు అంటే ఈ రౌడీలకి దొంగలకి భయం ఆటోమేటిక్గా మీరు చూడండి 2024 ఎన్నికలు జరగబోతున్నాయి ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి ట్రెండ్స్ వస్తున్నాయో అంటే ఒక దాదాపు 2-2.5-3 గంటల్లో ట్రెండ్స్ వస్తాయి ట్రెండ్ క్లియర్గా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటుంది దాంట్లో డౌట్ లేదు ఆటోమేటిక్ గా ఈ పిల్ల సైకోలు ఈ రాష్ట్రం కాదు కదా దేశాన్ని దాటి పారిపోతారు చూసుకో మీకు ఆ డౌట్ ఉంది రెండోది ల్యాబుల గురించి మీరు అడిగారు గతంలో బాబు గారు దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ల్యాబులు ఏర్పాటు చేశాం ఆ ల్యాబ్లో కనీసం 100,000 రూపాయలు కెమికల్స్ ఇచ్చే పరిస్థితిలో ఈ జగనోరా వైరస్ లేదు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ముందల ఆ ల్యాబ్స్ ని బలోపేతం చేస్తాం అవసరమైతే మండల్ యాజ్ యూనిటా నియోజకవర్గం యాజ్ యూనిటా అని తీసుకుని మెరుగైన ల్యాబ్లు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో ప్రైవేట్తో ప్రైవేట్ ల్యాబ్లు కూడా అవసరం కాదని నేను అనట్లే కానీ చెక్గా ప్రభుత్వ ల్యాబ్లు కూడా ఉంటే బాగుంటుందని చాలామంది అడుగుతాం జరిగింది
అది తప్పనిసరిగా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. థాంక్యూ. నమస్తే అండి, నా పేరు తమ్మినేని నాగేశ్వరరావు. కొండేపూడిలో నేను 15 ఎకరాల చేపల చెరువు తవ్వుకున్నాను. నాకు ఒక పక్కనే ఎంపీ గారు, ఓ పక్కన శివగారు, ఓ పక్కన రామరాజు గారు సహకరించినప్పటికీ కూడా 4 సంవత్సరాలుగా నాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరి 18లో వచ్చిందని చెప్పి పగెట్టుకుని ఇయ్యాల వరకు కూడా ఫైనల్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకెళ్లి ఫైనల్ పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రైతుకి రాకూడదని కోరుకుంటూ మిమ్మల్ని నన్ను ఆక్వాగా ఆలోచించకుండా ఫిషరీస్ తరపున చేపల చెరువు తవ్వుకునే వ్యక్తికి ఎవరికీ కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా చేపలు పెంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని. అది ఎందుకు కోరుతున్నానంటే 40 సంవత్సరాల క్రితం 1982లో తాతగారు నందమూరి తారక రామారావు గారు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మేము దాడవాక లంచాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు పర్మిషన్లు ఇవ్వటం లేదని చెబితే అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు జరిగేలాగా అసలు దరఖాస్తే పెట్టకుండా దాడవా ఇప్పిస్తాం అని 9 మాసాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం, మన నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి రామారావు గారు చెప్పారు. అయ్యాల ఆయన ఇచ్చిన భరోసాతో వ్యవసాయంలో తిప్పబడుతున్నారు ఇవాళ వరకు రైతులు, లేదంటే అప్పుడే వదిలేసేవారు, ఇలాగ చేపలకి రైలుకి పారిపోయేవారు. ఆయన ఇచ్చిన భరోసా 40 సంవత్సరాలు కాపాడింది, మీరిచ్చిన భరోసా 50 సంవత్సరాలైనా కాపాడాలంటే చేపల రైతులకు ఎవరికి కూడా నారంజ ప్రకారం తవ్వుతాం. రైతు ఎప్పుడు దుర్మార్గాలు చేయడు, నారంజ ప్రకారమే ఉంటాం. నారంజ ప్రకారం చేపల చెరువుల రైతుకి ఏ ఒక్క రైతుకి కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచే తాతగారు ప్రకటించారు కనుక మీరు కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ నేను ఎంత నష్టపోయినా బరాయించాను. కానీ ఈ రైతాంగం ఎవరు కూడా మా జిల్లాలో నష్టపోకూడదని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అయ్యగారు అన్నా ఎన్టీఆర్ స్టైలే వేరు, ఆయనతో పోటీ పడే వ్యక్తి పుట్టలేదు పుట్టవోడు, డౌట్ వద్దు. ఆయన స్టైలే వేరు. సో దయచేసి ఆయనతో పోల్చొద్దండి, నేను చాలా చిన్నోడి. మీరు అన్నట్టు ప్రధానంగా మిమ్మల్ని ప్రోత్సహించాలంటే గతంలో బాబు గారు సింగిల్ విండో అని అనేక మార్గాలు ప్రయత్నించారు, కానీ దాంట్లో కూడా డీమ్డ్ అప్రూవల్ అని ఉండేది. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి మీకేం రాకపోతే డీమ్డ్ అని, కావాలని లాస్ట్ డే ఏదో క్వెర్రీ పెట్టి ఫైల్ తిప్పి మళ్ళీ మీకు పంపించారు. అది నా దృష్టికి పెద్దలు తీసుకొచ్చారు, మేమందరం కూడా చర్చించాం దాని పేరు. అట్లా కాకుండా నామ్స్ కి ఇబ్బంది లేకుండా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు కూడా రైతులే, ఆక్వా రైతులకి వరి రైతులకి తేడా లేదు, రైతులే. సో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన. కానీ ఆక్వా రంగానికి కొన్ని నామ్స్ అదనంగా కొన్ని నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది. సో ఆ విధి విధానం ఎట్లా చేయాలి ఏంటనేది తప్పనిసరిగా మేము చర్చిస్తాం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫోన్ ద్వారా పర్మిషన్లు అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.